స్టాలిన్ సర్కార్కు మళ్ళీ ఝలకిచ్చారు గవర్నర్ రవి. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం నచ్చలేదంటూ ఏకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాల వేళ తమిళనాడు ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం చదవకుండా గవర్నర్ రవి మధ్యలో వాకౌట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా చట్టసభలో ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిని విభేదించి ప్రతిపక్షం వాకౌట్ చేసి బయటకు వెళ్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ అధికార ప్రతిపక్షాలు కూడా వాకౌట్ చేసిన చరిత్ర ఉంది. కానీ దేశ చరిత్రలో తొలిసారి ఏకంగా ఓ గవర్నరే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభంతో గవర్నర్ రవి ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే అధికార డీఎంకే వైఖరిపై గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించాల్సి ఉండగా క్షణాల్లోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు గవర్నర్ రవి. అలాగే ప్రసంగ పాఠాన్ని కూడా తూర్పారబట్టారు. And advice to show due respect to the national anthem and play it at the beginning and end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree on factual and moral grounds. I lending my voice to them would constitute constitutional travesty. Hence, with respect to the House, I conclude my address. Wish this house a productive and healthy discussion for the good of the people. గత ఏడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వివరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని పలు అంశాలను చదవకుండా వదిలేశారు, సొంతంగా కొన్ని అంశాలను చేర్చారు. ఈ మధ్య కేరళ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగంలోని చివరి పేజీలోని ఒక పేర మాత్రమే చదివి వెళ్లిపోయారు. 62 పేజీల ప్రసంగాన్ని కేవలం 84 సెకండ్లలోనే ముగించేయడం టాక్ ఆఫ్ ది కేరళగా మారిపోయింది. గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి హడావిడిగా వెళ్లిపోవడంతో సెషన్ కు సంబంధించిన ఎజెండాను స్పీకర్ అప్పావు చదవాల్సి వచ్చింది. మరోవైపు గవర్నర్ వైఖరిని ఖండిస్తూ డీఎంకే సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ కు వ్యతిరేకంగా సభలో సీఎం స్టాలిన్ ప్రత్యేక తీర్మానం చేశారు.